వెల్కమ్ టు 99 టీవీ. నేను పర్వీణి. ఇక్కడ డీటెయిల్ చూస్తే, కుబ్దులాపూర్ దుండిగల్ తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ నేతలు మీడియాతో మాట్లాడారు. ఇక కుబ్దులాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ ఏడాదిలో ప్రజలను మోసం చేశారు. ఎన్నికల సమయంలో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామన్నారు. కానీ ఏడాది పూర్తయినా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు అమలు చేయమని ప్రశ్నిస్తే రేవంత్తో ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుందని, ఎలాంటి ఆధారాలు లేకుండా మాజీ మంత్రి హరీష్ రావుపై కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి ముందు యువతలి వ్యక్తి ఎవరు, వారి చరిత్ర ఏంటి, విశ్వసనీయత ఏంటి అని పోలీసులు ఆలోచించాలంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఎద్దేవా చేశాయి. ఇక సమాధానం చెప్పలేకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. తక్షణమే మాజీ మంత్రి హరీష్ రావుపై పెట్టిన బూటకప్పు కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఇది మరి వారికి విశ్వసనీయత ఏంటనేది పోలీసులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి నిన్న చూసినామంటే చక్రధర్ గౌడ్ అనే ఒక వ్యక్తి, ఒక చీటర్, ఒక బ్లఫ్ మాస్టర్, వారు ఇచ్చినటువంటి 420 హామీలు, మరి దాంట్లో ముఖ్యంగా 6 గ్యారంటీలు 13 అంశాలతో కూడినటువంటి 6 గ్యారంటీలు 100 రోజుల్లో చేస్తామని చెప్పినటువంటి ప్రధానమైనటువంటి హామీ, మరి దాంతోపాటు ఏకకాలంలో డిసెంబర్ 9వ తారీఖున రుణమాఫీ చేస్తాం 2 లక్షల ఈ చరిత్ర అంటే ఇట్లాంటి చరిత్ర ఉన్న వాళ్ళ కంప్లైంట్ కూడా, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కూడా ఇలాంటి ఆధారాలు లేకుండా తీసుకొని పోలీసులు మరి ఈ రకంగా ప్రవర్తిస్తే మాత్రం తప్పకుండా రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారి హోదా ఉండి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఫినిష్ చేస్తామని చెప్పేసి బాహటంగానే మరి ప్రకటన చేసిన సంగతి చూసినాం. క్రెడిబిలిటీ ఏంటిది, మరి వారికి విశ్వసనీయత ఏంటనేది పోలీసులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ట్వీట్ చేసినటువంటి పెద్దలు, కూకట్పల్లి శాసనసభ్యులు అన్న కిషోరావు గారికి, స్థానిక శాసనసభ్యులు వివేకానంద గారికి, మన మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి పోటీ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి లక్ష్మారెడ్డి గారికి మిగతా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు పార్టీ చేయడానికి మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, డిసెంబర్ 9వ తారీఖు నాడు ఈ యొక్క పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్ గారు, అదే రకంగా మా పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు పార్టీ కార్యాలయం ఓపెనింగ్ కార్యక్రమానికి. దానికి సంబంధించి జిల్లా నుంచి పెద్ద ఎత్తున మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ జిల్లా పార్టీ అధ్యక్షులుగా పిలిపిస్తా ఉన్నాను. అదేవిధంగా డిసెంబర్ 9వ తారీఖు జగిత్యాల జిల్లా